ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట తహసీల్దార్ అశోక్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ అశోక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ అశోక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూమి పట్టా మార్పిడి అవకాశాన్ని తహసీల్దార్ కార్యాలయాలకు కల్పించిన ముఖ్యమంత్రికి జిల్లా ఉన్నతాధికారులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఇక్కడ సులభమైన పద్ధతిలో అమ్మకదారులకు, కొనుగోలుదారులకు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కల్పించి వెంటనే పట్టా మార్పిడికి అనుకూలంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంకి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 4 స్లాట్ బుక్ చేసుకున్న ఆ 4కి కూడా ఈరోజు పట్టా మార్పిడి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అనంతరం వారికి 1B అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా మండలంలోని అమ్మకదారులు, కొనుగోలుదారులు ఇక్కడే స్లాట్ బుక్ చేసుకొని లేదా ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే వ్యవసాయ భూముల ధరలు స్థిరీకరించి ఉంటాయి, కాబట్టి వెంటనే మీకు పట్టా మార్పిడి జరుగుతుందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ప్రక్రియ చాలా బాగుందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతుల కష్టాలను తీర్చిందని, రైతులు తహసీల్దార్ కార్యాలయంలో ఆనందంతో స్వీట్లు పంచుకుంటూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ సులభ ప్రక్రియ ద్వారా అమ్మకందారులకు, కొనుగోలుదారులకు వెంటనే పట్టా మార్పులు చేయడానికి అనుకూలంగా మన యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంతవరకు 2వ తారీఖు నుంచి ఇది ఈ రోజు వరకు 4 స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఆ 4 కూడా ఈరోజు పట్టా మార్పులు చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఆ 4 కూడా పట్టా మార్పులు ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం వాళ్ళకు 1B ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ లేదా మీరు ఫోన్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అన్ని వ్యవసాయ భూముల యొక్క ధరలు స్థిరీకరించబడ్డాయి, కాబట్టి వెంటనే మీకు పట్టా మార్పిడి ప్రక్రియ జరుగుతుంది. మల్లాపురం ఈరోజు మండల రెవెన్యూ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు కావడం చాలా సంతోషం. ధరణి వల్ల మరి ఇలా కేసీఆర్ గారు రైతులు నష్టపోవద్దు, మరి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా తిరిగినా కానీ పర్లేకూడదు అని చెప్పేసి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి ఎక్కడ జరగదు, రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు మరి ధరణి మండలాఫీస్నే ఏర్పాటు చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారే చేయాలి, వెంటనే అమెండ్మెంట్ కావాలి, పాస్బుక్ కావాలి, మరి రిజిస్ట్రేషన్ కావాలి, ఇవన్నీ జరగడం వల్ల రైతులు చాలా సంతోషంగా